దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుంటాడు. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న తరువాత ఆయన ఏర్పాటు ఎప్పుడు, పిలుపు ఎప్పుడు? నీకు నాకు దేవుడి యొక్క ఏర్పాటు, మన తల్లి గర్భముల పిండంగా ఉన్నప్పుడే జగత్పునాది వేయబడక ముందే దేవుడు ఒక శ్రేష్టమైన పనికి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కానీ పిలుచుకోవడానికి చాలా టైం పడుతుంది, ఏర్పాటుకి పిలుపుకి మధ్య చాలా టైం పడుతుంది. ఈ టైంలో నువ్వేమనుకుంటావంటే, నేను ఎందుకు పనికిరాని దాన్ని, నేను ఎందుకు పనికిరానోడిని అని నువ్వు అనుకుంటున్నావు. ఉదాహరణకి భక్తుడైనటువంటి మోషే జీవితాన్ని చూద్దాం. మోషే ఎంతకాలం బ్రతికాడండి? 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాలని 3 భాగాలు చేయండి, 40, 40, 40. మొదటి 40 సంవత్సరాలు మోషే ఎలా బ్రతికాడండి? ప్రిన్స్లా బ్రతికాడు, రాకుమారుల్లా బ్రతికాడు, ఐగుప్తు యొక్క విద్యలన్నింటిలో ప్రవీణుడు, మహాంధగాడు, మహాబలవంతుడు. ఒక మాటలో చెప్పాలంటే హీ వాజ్ ఏ ఛాంపియన్, మ్యాన్ మేడ్ ఛాంపియన్, నాట్ గాడ్ మేడ్ ఛాంపియన్. దేవుడు తన తల్లి గర్భములు ఉన్నప్పుడే మోషేని ఏర్పరచుకున్నాడు. 40 సంవత్సరాల్లో దేవుని గురించి తెలుసుకున్నాడు అంతే. దేవుడు వెంటనే మోషేని పిలిచాడా పిలవలేదా? పిలవలే. 80 సంవత్సరాల వరకు మోషేని దేవుడు పిలవలే. జాగ్రత్తగా గమనించండి, 4 పాయింట్లు. ఆయన మనల్ని ఏర్పరచుకుంటాడు, వాక్యం ద్వారా పిలుస్తాడు, ఆ తర్వాత మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు, ఆ తర్వాత మనల్ని మహిమపరుస్తాడు. మోషేని దేవుడు ముందే ఏర్పరచుకున్నాడు. 40 సంవత్సరాల తర్వాత వాక్యం ద్వారా యెహోవా నిజమైన దేవుడని తెలుసుకున్నాడు. తెలుసుకున్న మోషేని వెంటనే దేవుడు మహిమపరచలే, నీతిమంతునిగా మార్చడానికి 40 సంవత్సరాలు పట్టింది. అలాగా తన మామైనటువంటి ఇత్రో దగ్గర 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా జీవించాడు. ఈ గొర్రెల కాపరిగా జీవించిన కాలమే మోషేలో ఉన్న గాడ్ మేడ్ ఛాంపియన్ని బయటికి తీసుకొచ్చే కాలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే మహారాజులా జీవించి 40 సంవత్సరాలు, ఇంకో 40 సంవత్సరాలు కూలోళ్ళ బ్రతికిన తరువాత దేవుడు మోషేని ఆయన మహిమకు పిలుచుకున్నాడు. అప్పుడు గాడ్ మేడ్ ఛాంపియన్ చేశాడు మోషే అని. అప్పుడు ఇంకో 40 సంవత్సరాలు అద్భుతమైన దేవుని సేవకునిగా వాడుకున్నాడు. కానీ మధ్యలో 40 సంవత్సరాలు మోషే జీవితంలో చాలా కీలకమైన సంవత్సరాలు. మొదటి 40 సంవత్సరాలు మ్యాన్ మేడ్ ఛాంపియన్, మనిషి శరీరానుసారమైన విజేతే. చివరి 40 సంవత్సరాలు దైవానుసారమైన ఛాంపియన్, దేవుని ఆత్మతో నడిపింపబడిన వాడే. మధ్యలో 40 సంవత్సరాలు ఏంటండి? Unveiling the championship, unveiling the true championship in Moses. అంటే మోషేలో దాగి ఉన్న నిజమైన దైవానుసారమైనటువంటి ఛాంపియన్ బయటికి రావడానికి ఎంతకాలం పట్టింది? 40 సంవత్సరాలు. చాలా కష్టాలు, చాలా ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొన్న తరువాత దేవుని రూపం అతనిలో ఏర్పడింది. దేవుడు అంటున్నాడు, ఆయన ముందుగా ఎవరిని నిర్ణయించానో వారిని పిలిచాను, పిలిచిన వారిని దేవుడు ఏం చేస్తాడట? నీతిమంతునిగా మార్చుతాడు, ఆయనే మార్చుతాడు. ఎలా మార్చుతాడండి నీతిమంతులుగా అంటే? మోషే ఈ ఐగుప్తు దేశంలో ఫరో ఇంట్లో ఉన్నంతకాలం నీతిగా ఉండడం ఇంపాసిబుల్. ఆ అందచందాలు, రకరకాల భోగభాగ్యాల మధ్య మోషే దేవుని కొరకు నీతిగా ఉండడం అసాధ్యం అనుకున్నాడు. దేవుడు అక్కడి నుంచి తీసుకెళ్లి పాడేశాడు. ఎక్కడ? ఇత్రో దగ్గర పాడేశాడు, గొర్రెల కాపరి దగ్గర పాడేశాడు. ఎప్పుడైతే డబ్బు లేదో, రాజకీయాలు లేవో, భోగభాగ్యాలు లేవో, నీతికరమైన జీవితాన్ని మోషే బ్రతికినప్పుడు నువ్వు ఇప్పుడు నీతిగా మారావు, ఇప్పుడు నా జీవితంలో నా మహిమ నీ జీవితంలో నేను మేనిఫెస్ట్ చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది మనుషులు చేసే తప్పేంటో తెలుసా? నేను కూడా ఆ అక్కలాగా ఛాంపియన్గా మారాలి, నేను అన్నయ్యలా మారాలి. అంటే ఏం చేస్తున్నావు? అన్నయ్య లాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి, అక్కలాంటి స్టైల్ చేయాలి. నేను ఒకే మాట అంటాను ప్రియులారా, నీ ముందు ఒక ఛాంపియన్ ఉన్నాడు. ఆ ఛాంపియన్లా నువ్వు తయారవ్వాలంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఛాంపియన్స్ ఆర్ మేడ్, ఛాంపియన్స్ ఆర్ నాట్ బోర్న్. ఛాంపియన్ అనేవాడు చేయబడాలే కానీ పుట్టుకతో ఎవడో ఛాంపియన్ కాదు. నీ అక్కనే నీ అన్నని ఛాంపియన్ వారికి వారు అవ్వలేదు. గాడ్ మేడ్ దెమ్ ఎస్ ఛాంపియన్స్. యోసేపు తనకు తాను ఛాంపియన్ అవ్వలేదు, యోసేపుని దేవుడు ఛాంపియన్గా మార్చాడు కాబట్టి అయ్యాడు. నువ్వు యోసేపు లాగా నువ్వు ఛాంపియన్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? యోసేపు లాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కాదు. ఏ వ్యక్తి అయితే యోసేపును చేశాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వి డోంట్ వాంట్ ఛాంపియన్స్ టు బి ఎ ఛాంపియన్, వీ వాంట్ ఛాంపియన్ మేకర్ హూ ఈస్ ద మాస్టర్ ఛాంపియన్. ఏ వ్యక్తి అయితే ఆ యోసేపుని, మోషేని, దానియేల్ని గొప్ప విజేతగా ఛాంపియన్గా చేశాడో ఆ వ్యక్తి అయిన దేవుని దగ్గరికి మనం వెళ్తే ఆయన మనల్ని కూడా అలా చేస్తాడు. ప్రియులారా, మోషేని దేవుడు గొప్ప ఛాంపియన్గా చేశాడు. మోషే చనిపోయే స్టేజ్లో మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నన్ను తీసుకుంటే తీసుకున్నావు, నా ప్రజల కాపరు లేని గొర్రెలు అవ్వకూడదు,
వీళ్ళకంటూ ఒక నాయకుడిని చేయమంటే దేవుడు ఏమన్నాడు తెలుసా మోషేని, మోషే నీ తర్వాత వీరి నడిపించే నాయకుడుగా యెహోషువ ఉన్నాడు, యెహోషువ మీద నీ చేతులేసి అతనికి నీ గౌరవం ఇవ్వి అన్నాడు. ఇక్కడ నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, యెహోషువ మీద మోషే చేతులేసి దీవించినప్పుడు యెహోషువ ఆత్మను పొందుకుని గొప్ప విజేత అయ్యాడా? మోషే యెహోషువ మీద చేతులు వేయకముందే యెహోషువ దేవుని ఆత్మను పొందుకున్నాడా? ఇక్కడ సత్యం తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుడు అన్నాడు మోషేతో, మోషే నా సేవకుడైన యెహోషువ ఉన్నాడే, అతడు ఆల్రెడీ ఆత్మను పొందుకున్నాడు కనుక, అతడు అభిషేకింపబడ్డాడు కనుక, నేను అతన్ని ఏర్పరచుకున్నాను కనుక, ప్రజలలో ఈ గుర్తింపు రావడానికి నువ్వు అతని మీద చేతులేసి దీవించంతే. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? యెహోషువని మోషే ఛాంపియన్ చేయలేదు. ఎవరు చేశారు? డైరెక్ట్గా దేవుడే చేశాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి? నీ జీవితంలో నా జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వాడిని వెంబడించడం కాదు, అతన్ని ఆ స్థితికి తీసుకెళ్లిన వాడిని మనం వెంబడించాలి. ఆయనే ద ట్రూ ఛాంపియన్, ద మాస్టర్ ఛాంపియన్, లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన వాక్యానికి విధేయతగా, ఆయనకి నమ్మకంగా, ఆయన చూపించిన ఇరుకైన బాటలో, అంటే ప్రభు కొరకు శ్రమలు అనుభవించే బాటలో నేను నమ్మకంగా ముందుకెళ్తాను. నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను తలగానే చేస్తాడు కానీ తోకగా చేయడు. ఆయన యొక్క గొప్ప ఆర్మీలో మనల్ని దేవుడు ఛాంపియన్స్గా చేశాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. మనం ఆయనకి నమ్మకంగా బ్రతుకుతే ఆయన మనకి బహు నమ్మకంగా ఉంటాడు. దేవుని మహిమతో గాడ్ మేడ్ ఛాంపియన్గా పరిశుద్ధాత్ముడు మనలందరినీ తీర్చిదిద్ది దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మా జీవితంలో మాకు మా మీద ఎన్ని తలంపులైతే ఉన్నాయో అంతకన్నా గొప్ప తలంపులు నీకు మా పట్ల ఉన్నందుకు నీకు వందనాలు. యేసయ్యా, ఇదిగో ప్రార్థన చేయుచున్నాము. మా తప్పులను క్షమించండి, మా పాపములను క్షమించండి. నీ పరిశుద్ధాత్మ సహాయముతోనే మేము పరిశుద్ధంగా ఉండటానికి మాకు సహాయం చేయండి. నీకు ప్రీతికరంగా, నీకు సంతోషకరంగా మేము జీవించే భాగ్యము, కుటుంబాలతో సహితము మాకు దయచేయండి. నీ మహిమను మేము అనుభవించి దేవుని చేత విజేతలుగా తీర్చిదిద్దబడిన జీవితము ఈ విధంగా ఉంటుందని మేము తెలుసుకుని అనేకులకు తెలిపే విధముగా నీ సజీవ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము జీవము కలిగిన మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.